నమస్కారం మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు మరి ఉగాదికి దసరా వచ్చేస్తోంది యే అండ్ మనతో పాటు ఉన్నారు నాని గారు అండ్ ద బ్యూటిఫుల్ కీర్తి సురేష్ గారు సేమ్ టు సేమ్ నాలాగే అందంగా తయారయ్యారు ఇవాళ అండ్ అలాగే దీక్షిత్ ద హ్యాండ్సమ్ బాయ్ ఎవ్రీబడి ఈజ్ రెడీ ఇప్పుడు ఏంటంటే టూ మెనీ పండుగలు కొలైడ్ అవుతున్నాయండి మీ సినిమాతో పాటు ఇప్పుడు ఇది ఉగాది ఉగాదికి దసరా ఇంటర్వ్యూ వస్తుంది కానీ సినిమా రిలీజ్ అయ్యేది శ్రీరామనవమి అది గుర్తుపెట్టుకోండి మీరు ఓకే చూసారా మన హీరోయిన్ గారు కూడా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు శ్రీరామనవమి రోజు దసరా వస్తుంది ఈ ఐడియా అసలు ఎవరిది ఇలా చేయాలి అని శ్రీరామనవమికి దసరా భగవంతుడిది యూనివర్సల్ మీరేంటి రోజు రోజుకి చాలా అందంగా తయారవుతున్నారు ఏం చేస్తున్నారు మంచిదే కదా మధ్యలో మహానటి అప్పటికి తర్వాత మీరు కొంచెం చిక్కారు కదా అప్పుడు వేరే అంటే మనకి జనరలీ మన తెలుగు వాళ్ళలో ఏంటమ్మా అలా అయిపోయావు అని అడిగారా ఎవరైనా మిమ్మల్ని అవునా పెద్ద ప్రాబ్లం కంప్లైంట్ హి ఆస్క్డ్ మీ టు పుట్ ఆన్ కీర్తి నచ్చలే 12 కేజీలు పెరగాలి 12 కేజీలు పెరగాలి అని చెప్పేసారు 12 కేజీలు పెరిగిపోతుందని నమ్మాడు ఆ హి జెన్యూన్లీ థాట్ యా యు మస్ట్ హావ్ సెడ్ నో నువ్వు చెప్పావా పెరుగుతలే ఎల్లెళ్ళు అని అప్పుడు చూద్దాం అది చెప్పు అది దట్ ఇస్ ఇంపార్టెంట్ మీరు ఆమిర్ ఖాన్ గారి లాగా దంగల్ సినిమాలో ట్రాన్స్ఫర్మేషన్ లాగా అనుకున్నారా అలా చేద్దాము అని కాదు కాదు చూద్దాంలే అనుకున్నాను ఇప్పుడు పంపించేస్తా అప్పుడు ఏమన్నా అడ్జస్ట్ మళ్ళీ ఈ హీరోయిన్ వద్దు వేరే ఎవరైనా పెట్టాలి వెళ్ళిపోతాడు అలా మీరు పెరుగుతారు కాదు వచ్చాడు కరెక్ట్ షూటింగ్ ముందు 5 డేస్ ముందు వచ్చి అన్న ఇప్పుడు కీర్తి సురేష్ తీసేద్దాం అన్న మార్చేద్దాం నువ్వు డెబ్యూ అక్కడ నేషనల్ అవార్డు వినింగ్ అయ్యాడు తీసేద్దాం అంటావు ఏంటి Where is Mr. Srikanth Odela? I want to talk to him right now. Padrendi. Full clarity. అది చెప్పాక నేను నానికి కాల్ చేసి చెప్పాను నాని ఒక 2-3 కిలోస్ ఏదైనా పెరగవచ్చు 12 కిలోస్ అంటే ఏంట్రా ఇప్పుడే తగ్గాను కష్టపడి మనోడి కాన్సెప్ట్ సింపుల్ అన్న చిత్తుల బొమ్మ అంటే నిండుగా ఉండాలన్న అది ఈ సినిమాకి వెన్నెలే ఆ చిత్తుల బొమ్మ బాగా తగ్గిపోయి అలా ఉందన్న నాట్ ఓకే అన్నాడు తర్వాత ఫుల్ ఇంకా సినిమా చేస్తున్నప్పుడు ఫుల్ లవ్లో పడిపోయాడు అనుకో అంటే అసలు వెన్నెలంటే అసలు ఇంకెవ్వరు కీర్తి తప్పితే ఇంకా ఎవరు చేయలేదని ఫిక్స్ అయ్యాడు కానీ ఫస్ట్ ముందు మాత్రం తీసేద్దాం నాకు వద్దు దీక్షిత్ చెప్పండి మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి యాక్చువల్లీ నాకు కూడా శ్రీకాంత్ సార్ చెప్పారు ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్ జిమ్కి వెళ్తున్నాను నేను సార్ ఎస్ సార్ ఐ గో వదిలే సో లూజ్గా ఉండాలి ఏం వద్దు సో లీవ్ వర్కౌట్ డోంట్ వర్కౌట్ అని నాకు చెప్పాడు మీకేం చెప్పారు నాకు కొంచెం షూట్ స్టార్ట్ అయ్యే ముందు అదే మన కథ చెప్పినప్పుడు కొంచెం నేను ఇంత ముందు కంటే కొంచెం లావయ్యాను శ్రీకాంత్ ఎలాగో టైం ఉంది కదా ఫుల్ టోన్ అయిపోతాను ఎందుకంటే కోల్ మైన్స్ అది అంటే అలా ఉండాలి అని నేను ఏదో ఫీల్ అయ్యా అన్న లావ్ అవ్వాలన్నా ఇంకొంచెం లావ్ అవ్వాలి వాడు పొద్దున్న లేస్తే తాగుతాడు బోటి మటన్ గిట్టన్ ఇవే తింటాడు ఇంకొంచెం కొంచెం ఇట్లయితే కష్టం అన్నా నేను కొంచెం పొట్టు పెరగాలి అది అలా ఉండాలన్నాడు ఇలాంటి ఒక ఆఫర్ నాకు ఇప్పటిదాకా ఏ డైరెక్ట్ ఇవ్వలేదు అని నేను సరే అన్న ఇదేంటి మళ్ళీ అని కదా మనం కూడా ఆబ్వియస్లీ బాగా రెచ్చిపోయి సినిమా సగం అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మన మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ చిన్న చేంజ్ అవుతుంది ఇక్కడి నుంచి సరే ఓకే నువ్వు ఎలాగో నేను మధ్యాహ్నం పూట మాకేంటంటే ఈ ఈ బొగ్గు ఈ మసి నీటితో ఈ మట్టితో లంచ్ బ్రేక్ ఇచ్చినప్పుడు తినడం చాలా కష్టం అయిపోయింది తినడం అంటే అంత క్లీనింగ్ చేసుకొని అది కూడా సో చాలా అలా పైపైన అలా పైపులు అలా స్ట్రాల్ పెట్టుకొని అలా మేనేజ్ చేసి కొన్ని రోజులు షూట్లు చేసాం దాంతో ఆటోమేటిక్గా తగ్గాయి కానీ మీరు కళ్ళాపి చల్లటము ముగ్గేయటము ఇవన్నీ చాలా న్యాచురల్గా చేశారు దానికి ఏమైనా హోంవర్క్ చేయించారా డైరెక్టర్ మీతో అంటే పేడ కలిపి లేదు ఫస్ట్ మన లుక్ టెస్టే అది ఓ వచ్చాక జనరల్గా ఫోటోషూట్ అలాదేనా తీస్తారు కదా ఇది వచ్చాక ఫస్టే రోల్ చేశారు నాకు ఇలా కావాలి ఇలా లేసి బయటకు వచ్చి ఇవన్నీ చేసి కోలం ఓడిసే ముగ్గు 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 ముగ్గే కోలం తీసి దట్ కళ్ళాపి అదే పేడ నీళ్ళు టేక్ వాటర్ ఫ్రమ్ ద వెల్ బావిలోంచి నీళ్ళు తోడడం ఆల్ దట్ ఇదే నా లుక్ టెస్ట్ అప్పుడు దే ఆస్క్డ్ మీ టు మిక్స్ ఇట్ అండ్ పేడ చేయడానికి అవును అది అప్పుడు బాగా వీళ్ళు టెన్షన్ పడ్డారు. ఇప్పుడు ఈ పేడ ఒరిజినల్ పేడ పెట్టాలా లేదంటే మన డమ్మీ ఆర్ట్ డైరెక్టర్లు చేస్తారు కదా పేడ లాగే ఉంటుంది అలా పెట్టారంటే ఒరిజినల్ పేడ పెట్టేసి మరి చేస్తుందా లేదా అని కొంచెం కంగారు పడ్డారు. ఏం వచ్చిన వెంటనే పేడలో కలపండి ఓకే అని చెప్పి తను కాదు అందరికి నా సెట్లో అందరికి వెళ్ళి ఆ బాడీ లాంగ్వేజ్ కలపడం చూస్తే ఈవిడ హీరోయిన్ కాకుండా ఏం చేస్తుంది మంచిదే కదా. అవును అమ్మలు అదే చేసేవాళ్ళు, ఈ నాన్నలే చేసేవాళ్ళు కాదు. సో ఉగాది అంటే ఉగాది పచ్చడి, అందులో షడ్రుచులు మీకు తెలుసా కీర్తి గారు? ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయన్నమాట. షడ్రుచులు 6 టేస్ట్ కలిపితే ఫ్లేవర్ కలిపితే ఉగాది పచ్చడి అవుతుంది. ఉగాదిలో ఉండేటువంటి షడ్రుచుల్లో ఒకటి తీపి, మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రుచి. సో అలా మనం ముందు తీపితో మొదలు పెడదామా? అందరూ తలా ఒకటి తీసుకోండి. చాలా ఆవురావురు అన్నట్టున్నారు. మీరు డైట్ లో ఉంటారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఏమైనా తినచ్చు. మా అబ్బాయి కూడా ఏదో ఇవ్వండి. ఇది పాలకోవా కాదు, ఇది అజ్మీర్ కలాఖండ్. నన్ను అడగండి చెప్తా. చెప్పండి స్వీట్ మెమరీ. స్వీట్ మెమరీ ఒకటి ఎవరు చెప్తారు? దీక్షిత్ అడుగుదాం. మన మధ్యప్రదేశ్ అదే మన అంటే దసరా షూటింగ్ కి మధ్యప్రదేశ్ వెళ్ళడమా? ఎందుకు అది స్వీట్ మెమరీ? ఐ కుడ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం విత్ నాని సర్. దట్ టు I had so many questions in my mind, so I could ask him that day. Best feeling ఏంటంటే అదండి. సో మేము అది ఓపెన్ ఇది మన ఏంటిది బొగ్గు ట్రైన్, మీరు ట్రైలర్లో ఆ ట్రైన్ అది వ్యాలీస్ నుంచి వెళ్తుంది. సో మన షూట్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు, డ్రోన్ కెమెరాలు అవి ఇవి, ఆ రన్నింగ్ ట్రైన్ మీద ఏదైనా నిలబడి ఉండాలి. అండ్ సడన్గా ఇలా మనకి ఇప్పుడు ట్రైన్ ఇలా చెట్లున్నాయి, సడన్గా ఇలా వ్యాలీలోకి వెళ్తుంది కదా, ఇంకా అసలు అంటే వాళ్ళు చిన్న బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంటుంది. వీఆర్ స్టాండింగ్ ఆన్ కోల్, నిలబడి ఉంటాం ట్రైన్ మీద ఇద్దరమే. సో రకరకాల షాట్లు తీశారు చివరికి వెళ్ళేటప్పటికి, కానీ మళ్ళీ మేము ఇక్కడ తిరిగి రావాలి, మళ్ళీ ట్రైన్ ఇటు రావాలి. సో తిరిగి వచ్చేంత అప్పుడు మాకు పని లేదు కదా, లైట్గా చినుకులు పడుతున్నాయి. అండ్ నేను దీక్షిత్ ఆ బొగ్గుల మీద పడుకొని కవర్లు ఏంటి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండదు కదా, అంటే బొగ్గు ట్రైన్ మీద త్రూ ద వ్యాలీస్ ఇలా కొండలు వాటర్ ఫాల్స్ ఫారెస్ట్లు కనపడుతుంటే అలా ట్రైన్ బొగ్గు ట్రైన్. అమ్మాయి కూడా కాదు పక్కన మీకు చినుకులు పడుతూ ఉన్నాయి అసలు లేదు ఆ టైంలో అలాంటి థాట్స్ రావు. మేము పైనుంచి ఇలా ఇలా చినుకులు పడి మా మొహం మీద ఉన్న బొగ్గే మాకు కారుతుంది. సో ఇట్స్ వెరీ కానీ చాలా రిస్క్ కదా నాని ట్రైన్ ఆ సీక్వెన్స్ మీరు అంటుంటే నాకు చాలా చెయ్య గుర్తొస్తుంది. అట్లా చెయ్య ఇస్ స్టిల్ ఫీల్ సేఫర్. దిస్ ఫీల్స్ టు రిస్కీ. దానికి అట్లీస్ట్ వాళ్ళకి ప్లాట్ఫామ్ రెడీ చేసి బొగ్గుల మీద ఉన్నారు. ట్రైన్ ఉందా ఇది ఫుల్, ఇక్కడ బొగ్గులున్నాయా, మేము బొగ్గుల మీద ఉన్నాం. సో మాకు దేర్ ఇస్ నో ఫ్లాట్ సర్ఫేస్ అండ్ దేర్ ఇస్ నథింగ్ టు హోల్డ్ అండ్ వీఆర్ స్టాండింగ్ ఆన్ అ ట్రైన్ విచ్ ఇస్ మూవింగ్. ఓకే, కమింగ్ టు స్వీట్స్, కీర్తి గారు మీరు ఏదో స్వీట్ జెస్చర్ చేశారంట కదా ఆన్ సెట్స్, యూ గేవ్ సంథింగ్ అని తెలిసింది. ఆ రోజు నేను లేను, ఈ రోజు నేను వచ్చాను, నాకు కూడా మీరు ఏదో గోల్డ్ కాయిన్స్ ఇచ్చారంట అందరికి. నేను ఎప్పుడు చెప్పను, లైక్ మీరు చెప్పొద్దు కానీ నాకు తెలిసింది, సో నాకు ఇవ్వలేదు. అయ్యా ఇక్కడ ఉండే ముగ్గురికి ఇవ్వలేదు, ఇంక మీరు ఎవరికి ఇచ్చినట్టు? సెట్కి ఇచ్చారు. నేను యాక్చువల్లీ I give coins when I very close to the film and when I'm very close to the team. Okay. ఎందుకంటే it's mainly because ఒక సినిమా అంటే బయటకు వస్తున్నప్పుడు మన పోస్టర్స్లో చాలా ఎన్నోసారి పేరున్నాయి, బట్ పీపుల్ బిహైండ్ దట్ వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి దట్ ఓన్లీ వీ కెన్ డూ కదా, వీ ఓన్లీ నో దట్. సో అది ఐ రియలీ లైక్. సో మహానటికి ఇచ్చాను తెలుగులో, ఆఫ్టర్ దట్ దసరాకి. సో నాకు ఒక మహానటి వైబ్ కూడా వచ్చింది దసరాలో. వావ్, ఐ థింక్ దట్స్ ఎ వెరీ బిగ్ కాంప్లిమెంట్. డెఫినెట్లీ ట్రైలర్ అయితే అమేజింగ్గా ఉంది. 30th కోసం అయితే వెయిట్ చేస్తున్నాం టు వాచ్ ద మూవీ. నౌ వి గో టు చేదు. చేదు అంటే మా దగ్గర కాపీయే కదా పెట్టింది. ఎస్, ఈ మధ్యకాలంలో చేదుకి నిర్వచనం మారిపోయింది. చేదు అంటే సో చేదు అంటే మనం జనరలీ వాడుక భాషలో కూడా అంటాం చేదు అనుభవం, ఇలా అయ్యింది మాకు అని చెప్పి కొన్ని చేదు. అబ్బా చేదు. యూఆర్ అ గ్రేట్ యాక్టర్. యూఆర్ అ న్యాచురల్ స్టార్. అయ్యే బ్లాక్ కాఫీ. కానీ మీరు యాక్టర్స్ అందరికీ యూఆర్ యూజ్ టు ఇట్ కదా డ్రింకింగ్. పాపం ఎంత ఎంత సంపాదించినా మీరు ఇదే కదా తాగుతారు. కాదు తాగను నేను, అలా తాగను. అవునా? కాఫీ టీలు అసలు తాగను. ఇంకా గ్రీన్ టీ తాగుతా. సారీ కొబ్బరి నీళ్ళు తాగుతా. You don't drink coffee tea. మొత్తం చెప్పాలి లిస్ట్. ఇది సరిపోదా? అయితే చేదు అనుభవం చెప్పండి. లైక్ మీరు గోదావరి కనులు షూటింగ్ చేశారు కదా మొత్తం అంతా, ఆ గనులు అవన్నీ, వాటిల్లో ద మోస్ట్ ఏంట్రా బాబు అనిపించిన ఒరివారి పాటలో వస్తుంది. చేదు అంటే చేదు కాదు, జస్ట్ ఎక్స్ట్రీమ్లీ. మీరు మీ టీజర్లో ఉంది షార్ట్, మొత్తం కోల్స్లో ఇలా రోల్ అయి పడిపోతుంటాను. అది దాంట్లో ఆ కోల్స్ అంతా సింథటిక్ డస్ట్, అది ఆ డస్ట్ వల్ల ఐ ఫెల్ట్ వెరీ సిక్ ఫర్ ఫ్యూ డేస్. ఓకే, లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది కదా వన్ మూమెంట్. అది మీరు మీ సినిమాలో మీకు షార్ట్ చూస్తున్నప్పుడే మీకు భయవేస్తుంది. మిమ్మల్ని ఇలా దులిపి తీసారా తర్వాత? దులపడం కాదు, ఆటల్ని దులిపితే నేను దొరికా లోపల. ఏవి కోల్స్ని దులిపితే, నన్ను దులపడం కాదు, నన్ను లిటరల్గా లాగారు బయటికి దానిలో. అయ్యో. అయితే కీర్తి మీరు చెప్పండి, మందు చేదుగా ఉంటుందా, బ్రేకప్ చేదుగా ఉంటుందా? రెండు తెలీదా? This is only that you are Mahanati. That's all. Just got reminded of the film and your performance. I thought, why not? So, ఇప్పుడు చెప్పండి మీరు ఏది చేదుగా ఉంటుంది ఎక్కువ? I think breakup, no? Okay. అంటే ఈ ఓరివారిలో చూసాం కదా ఆ ఎమోషన్, ఆ ఫీల్, అలాగా. Yes. అది చేదుగా ఉంటుంది. అలాంటిది ఏమైనా మీ లైఫ్ లో జరిగిందా? లేదు. నాకు ఆ స్కోర్ చాలా ఇష్టం. నాకు కూడా సినిమాలో మ్యూజిక్ ఇచ్చేది బ్యూటిఫుల్. పోనీ మీ లైఫ్ లో జరిగిందా? బ్రేకప్. బ్రేకప్ జరుగుతాయి కదా, ఎందుకు జరగవు? అది గూడు చేది యా. సో ఆ ఫీల్ చేదు ఫీల్ ఎలా ఉంటుంది? ఆ చేదుని rage ga తీసుకుంటారా? లైక్ హౌ డస్ ఇట్? నో ఇట్ నాట్ టుక్ ఇంటూ rage. See, if I wasn't sitting here, if I took it as a rage. పాజిటివ్ గానే తీసుకున్నారు అన్నమాట. నైస్. ఓకే ఓకే. నెక్స్ట్ కమింగ్ టు కారం. మంచి మిర్చి బజ్జీ ఉంది మీకు. ఇందాక మేము కాఫీ ఇచ్చామా? ఇది కావాలి, ఇది కావాలి. బా చూసారా, మనుషులందరికీ కావాల్సింది ఎక్కువగా కారం. కారం. యు వాంట్ స్పైసీ ఉంది. సో వాట్ ఇస్ ద స్పైసియెస్ట్ సీన్ ఆర్ సీక్వెన్స్ ఇన్ దసరా? మేము మార్చి 30th చూడబోతున్న దాంట్లో కొరికి చెప్పండి స్పైసియెస్ట్ సీన్ ఆర్ సీక్వెన్స్ ఫ్రమ్ దసరా. మీరు తింటుంటే యాంకర్కి ఇలాంటి ఇంటర్వ్యూలో పెట్టరా ఇప్పుడు? థ్యాంక్స్. ఏంటది, చాలా ఉన్నాయా? పోనీ మీ మధ్య, మీ ఇద్దరి మధ్యలో ఉండే ఒక మంచి స్పైసీ సీన్ చెప్పండి. ఓ మా ఇద్దరు అన్నీ కొంచెం స్పైసీ, కానీ ఆ స్పైసీ కాదు. ఆ స్పైసీ లేవా? స్పైసీ వేరే స్పైసీయా? చమ్కీ లంగిలేసి మై స్పైస్. ఆ సాంగ్ కూడా చాలా పాపులర్ అయింది. ఎవ్రీబడీ ఈజ్ మేకింగ్ రీల్స్ అండ్ రీల్స్. నేను చాలా నిజంగా సీరియస్గా తినేస్తున్నాను అనుకుంటారా? ఏమనుకుంటారు, తినడానికే కదా పెట్టాం. అలాగే వైలెంట్ సీన్స్ స్పైసీ అన్నప్పుడు మంచి, అది ట్రైలర్లో చూస్తున్నాము, చాలా ఉన్నాయి కదా. స్పైసీ కాదు, ఇలా కారం జల్లం, ఇలా స్పైసీయెస్ట్ బోలెడని చూడొచ్చు అనమాట ఇందులో. ఓకే. తెలంగాణ యాస మంచి స్పైసీగా ఉంటుంది కదా, అది నేర్చుకోవడానికి మీరు కష్టపడ్డారా? ఎలాగా? హౌ డి యు? లేదు, నా స్పైస్ టాలరెన్స్ ఎక్కువనే, నాకు చాలా ఇష్టం. అదే మీరు ఎలా నేర్చుకున్నారు? ఎలా నేర్చుకున్నా అంటే నేను గుజరాత్ నుంచి రాలేదు కదా, చెన్నై కదా. కళ్ళు తెరిపించారు ఇవాళ. ఇదైతే నాకు ఒక ఆవిడకు బొట్టు పెట్టేసి ఒకటి వేసేస్తారు రీలు కంపల్సరీగా, థంబ్నైల్ వేసేస్తారు. సో అందుకని. సో మీకు ఎవరైనా డిక్షన్ కోచ్ అలా ఉన్నారా? బికాస్ చాలా రూటెడ్ గా ఉంది కదా సినిమా. మన శ్రీకాంత్ అసోసియేట్ శ్రీనాథ్ అని, శ్రీకాంత్ ఫ్రెండ్ కూడా, శ్రీనాథ్ చాలా బాగానే నేర్పించారు. మీరు కూడా అన్న దీక్ష శ్రీనాథ్ గారు అండ్ మన మన ప్రొఫెసర్ గారు ఉన్నారు కదా యా యా ఆయన పేరు సురేష్ సురేష్ గారు ఓకే టెల్ అబౌట్ సురేష్ గారు హి కేమ్ ఫ్రమ్ దేర్ విలేజ్ కదా యా అండ్ హి ఇస్ ఎ ప్రొఫెసర్ అండ్ సో భాష విషయంలో మాత్రం మీకు చిన్న ఎక్కడ ఒత్తులు పలులు కూడా తేడా రాదు అదే అందుకనే మీకు ఆ ట్రైలర్ కానీ టీజర్ కానీ ఏది చూసినా కొన్ని సినిమాల్లో ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ తక్కువ మన వేరే డైలెక్ట్లోకి వెళ్ళిపోతాయి కానీ అంత పర్ఫెక్ట్గా ఉంది అలైన్డ్ వెరీ అలైన్డ్ సినిమాలో అంటే పాటలు లిరిక్స్ అన్నీ కూడా ఆ టైం ఫ్రేమ్కి అంత ఎమోషనల్ అయిపోతారు దసరా గురించి మీరు సుమా గారికి ఎన్నో ఫంక్షన్ ఇన్ని సినిమాలకి ఇంటర్వ్యూలు చేస్తారు కానీ నా సినిమా అంటే ఎందుకు మీకోసం నేను ఇది ఇస్తా నా మైక్ ఉంది కానీ వద్దండి మళ్ళీ ఆవిడ బిల్ నాకు ఇస్తారు థ్యాంక్స్ అండి సరే మనం ఉప్పుకి వచ్చేసాం ఇప్పుడు ఓకే తీపి అయిపోయింది కారం అయిపోయింది అండ్ అలాగే చేదు కూడా అయిపోయింది ఉప్పుకి మా దగ్గర ఉప్పు మిర్చీలు ఉన్నాయి కానీ కొంచెం డ్యామేజ్ యాక్చువల్లీ ఉప్పుగానే ఉంది ఓకే మీరు కావాలంటే చేయొచ్చు లేదంటే అలా తింటారా మీరు డైట్ లో ఉన్నారు కాబట్టి మేము ఆయిల్ వాడకూడదని ఫ్రై చేయలేదండి తీసుకోండి మన ఇమోషన్స్ తో రిలేట్ అవ్వాలి అంటే చెమట కన్నీళ్ళు ఉప్పగా ఉంటాయి సో అలా మోస్ట్ ఎమోషనలీ ఫిజికలీ ఛాలెంజింగ్ సీన్ ఏంటి ఎక్స్ట్రీమ్ అలాంటిది ఎపిసోడ్ అంటే ద సీన్స్ వి షాట్ ఇన్ కోల్ మైన్స్ అలా అంటించాను కదా వీటికి చాలాసార్లు 2 సార్లు చేశాను యాక్చువల్లీ ఓకే సో ఇట్లా వెలిగించడం అనేది యు ఫీల్ ఇస్ ద అది కోల్ మైన్స్లో అది మా షాట్లో డంపర్ది వచ్చి మా ముందు మట్టి వేయాలి ఆ మట్టి అది వేసిన వెంటనే మట్టిలోంచి నడవాలి నడుస్తూ చేయి యాక్చువల్ ఫైర్లోంచి పెట్టాం కదా ముందే వేడి ఎక్స్ట్రీమ్ వేడి ఆల్రెడీ అసలు అలా ఉంది కింద నుంచి సైడ్ నుంచి అన్ని డైరెక్షన్స్లోంచి వేడి వస్తుంది కోల్ మైన్స్ అందులో ఆ చేయి వెళ్ళాలి ఫుల్ ఫ్లేమ్స్లోంచి కదా సో నాకు ఈ చేతి మీద అలా లైట్గా ఇది ఉంటుంది కదా హెయిర్ సో నేను ఫస్ట్ షాట్ అలా ఫస్ట్ది ఏదో కొంచెం బయట నుంచి చేసాం బాగా ఇది న్యాచురల్గా లేదని చెప్పి రెండోది ఫుల్ ఇలా చేయి అలా ఫేర్ నుంచి మొత్తంలో పెట్టి తీసా నా హెయిర్ అంతా మంచి వ్యాక్సింగ్ చేసిన ఇట్ ఇస్ క్లీన్ ఆఫ్టర్ దట్ షాట్ ఓ మై గాడ్ అండ్ దట్ వాస్ ఓకే ఓకే మీకు మోస్ట్ ఎమోషనల్ అండ్ ఫిజికలీ ఛాలెంజింగ్ సీన్ క్లైమాక్స్ లో ఇట్ వాస్ ఛాలెంజింగ్ బికాజ్ ఆఫ్ ద వెదర్ రిమెంబర్ చాలా చల్లగా ఉంటుంది ఓకే వి హాడ్ టు షూట్ వాట్ 15-20 డేస్ అని నీకు యాక్చువల్లీ నీకు ఇంకా ఛాలెంజింగ్ నాకు ఎక్స్ట్రీమ్ ఛాలెంజింగ్ వెరీ ఛాలెంజింగ్ ఎక్కువ టేక్స్ దేనికి తీసాను తెలుసా సినిమాలో ఒక షాట్లో సిగ్గుపడాలి నాకు అసలు రాలే లేదు శ్రీకాంత్ కాల్ మీ మానిటర్ చూసి నువ్వు అన్నీ చేస్తావు ఇది రాలేదు కదా నీకు అండ్ అలాగే సాల్ట్ అంటే సాల్ట్ లేకుండా ఏ డిష్ అయినా కంప్లీట్ అవ్వదు సో సాల్ట్ ఇస్ అ ఎమోషన్ అలా మీకు ఏదైనా యు ఫీల్ ద కోర్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటి వెనిలా సాల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆఫ్ దసరా ఓకే నేను లేదంటే బాగుండదు సాల్ట్ కరెక్ట్ యా సో వెనిలా సాల్ట్ అయితే మీరు నేనా ఐ యామ్ ద హోల్ డిష్ అప్పుడప్పుడు చేయాలి ఒక్క నిమిషం నేనేంటో చెప్తా నేను మీరు సినిమా చూసి చెప్పండి నేనేంటో ఓకే అదే తర్వాత మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో కలుద్దాం ఇప్పుడు వగరు ఇస్ ఇట్ కాంట్ బి ఎక్స్‌ప్లెయిన్డ్ ఇట్ ఇస్ వగరు ఇది వగరు ఇందులోంచి ఆయనకి ఇద్దాం పాపం ఒక పువ్వు తీసుకొని తినండి వగరు యా వేప పువ్వు అది యా అది దట్ ఇస్ వేప పువ్వు ఉగాది పచ్చడి మెయిన్ ఐటమే అది అంటే ఇప్పుడు యా యు కెన్ హావ్ ఇట్ It's very good for health. Yeah. Vepapu. I ate the stem also. Then you'll become one meka. Don't do. See, vagar అనేది కొంచెం అలా ఉన్న ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సినిమాలో కూడా మీరు చేసేటువంటి పనుల్లో వగరుగా ఉండింది ఏదైనా. See, చాలా కష్టమైన హెక్టిక్ షూట్. అన్ని చాలా కండిషన్స్ గానీ మేము చేసిన పరిస్థితులు గానీ సినిమాలో ఉన్న ఎమోషన్ గానీ అన్ని చాలా కష్టమైనవి కానీ సినిమాకి చాలా యాడ్ అయ్యేవి మీరు అన్నట్టు ఇది ఎలాగైతే చేయదు కానీ ఆరోగ్యానికి మంచిది అన్నారు సరే సో ఓవరాల్గా దిస్ హోల్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఉగాది పచ్చడిలోని వగరు అండ్ ఫైనలీ కమింగ్ టు పులుపు మ్యాంగోస్ mangoes తీసుకోండి ఫేవరెట్ yes ఇదైతే అందరూ తీసుకోవచ్చు తీసుకోండి mango season స్టార్ట్ అయ్యిందా yeah almost so ఈ పులుపు ఏదైతే ఉందో దట్ రా ఫీలింగ్ ఉంది చూసారా అది మీ సినిమాలో బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది it is very raw dasara very rooted ah dasara avunu idi dasara gaadu dasara very rooted film so దాని కోసం మీరు చేసినటువంటి కృషి వాటి గురించి చెప్పండి they didn't try to make it raw it is originally raw చేయడమే in Telugu movie you are doing this kind of a character ఎలా అనిపిస్తుంది మీకు this very raw first of all after some point ante first look lo nak anta gaddam ledu first na tarvata when I came with a beard and they made it I looked at my face in the mirror and I was like okay do I look like this with all the beard and after taking it off after putting all that makeup I couldn't recognize him like yeah. oh at one wow. point so that was after a feeling worth it kada worth it yeah finally elagaithe ugadi pachadlo anni correct ga kudirthe ela untundo alage ee cinema lo anni segments correct ga kudirai music ayina anta andanga kottaru kabatti paatalu anni hit ayyayi DOP anta beautiful ga aa world ni chupincharu edaithe Srikanth garu create chesaru so then Srikanth came with a vision of this ఈ వీర్లపల్లి అనేది ఈ ప్రపంచం ఈ వరల్డ్కి ఒకటి ఉంది ఇది కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ ఉంది దీనికి ఆల్రెడీ ఒక స్క్రిప్ట్లోనే ఒక టోన్ ఉంది ఐ థింక్ ఆ టోన్ని ఒకళ్ళేమో మ్యూజిక్తో ఒకళ్ళేమో కెమెరాతో బాగా ఎన్హాన్స్ చేశారు ఆల్మోస్ట్ శ్రీకాంత్కి రెండు చేతుల్లో పనిచేశారు ఒక లెఫ్ట్ హ్యాండ్ ఒక రైట్ హ్యాండ్ సో దే బికేమ్ హిజ్ అంటే ఎంత విజన్ ఉన్నా సరే వీళ్ళిద్దరూ కనుక ఆ రెండు సైడ్ల నుంచి అంత ఫోర్స్తో రాకపోతే ఈ విజన్కి ఒక కంప్లీట్ ఫామ్ రాదు ఎగ్జాక్ట్లీ సో తన చేతిలో అలా రెండు మెషిన్ గన్లు అయిపోయారు ఇద్దరు అటు సంతోష్ నారాయణ్ బెంట్ డీప్ సౌండ్తో ఆ నేటివిటీని క్రాక్ చేయడానికి దానికి శ్రీకాంత్ కూడా హెల్ప్ చేశాడు తనకు ఆ ఊరి నుంచి వచ్చాడు కాబట్టి తనకున్న అండర్స్టాండింగ్తో అండ్ సత్యన్ సూర్యన్ ఏమో విజువల్స్తో వెళ్ళాడు ఆ ప్రపంచంలో ఉంటుంది మీరు సినిమాలో మామూలుగా మనకు ఎంతో కొంత మామూలుగా సినిమాలు చూసినప్పుడు థియేటర్ లోపలికి వెళ్ళి బయట చూస్తున్న ప్రపంచానికి ఏదో చిన్న దగ్గరగానే ఉంటుంది ఇది మీకు మీకు వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తారు ఎగ్జాక్ట్లీ పాండోరా ఇది తెలంగాణ పాండోరా ఇది ఇప్పుడు ఇదంతా క్రియేట్ చేసిన ఈ వరల్డ్ ని క్రియేట్ చేసిన శ్రీకాంత్ గారిని కూడా ఇక్కడికి పిలుద్దాం ఒకసారి ఆయన్ని ముందు నుంచి ఎందుకనే కూర్చోబెట్టలేదంటే మొత్తం గంటసేపు కూర్చోబెట్టినా ఆయన ఒక మాటే చెప్తాడు కరెక్ట్ సో లాస్ట్ లో ఒక మాటతో మనం ఎలాగైతే చంద్రబోస్ గారు నమస్తే అన్నారు అలా ఆయన్ని పిలుద్దామని ఓకే ఆరండి శ్రీకాంత్ గారు డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు శ్రీకాంత్ గారు హార్టీ వెల్కమ్ అండి ఎలా ఉన్నారు మోస్ట్ రిలాక్స్డ్ గా ఫీల్ అవుతున్నట్టున్నారు ఫుల్ టెన్షన్ ఉంది లేదు సి ఇఫ్ somebody is sitting so happily and nice it is completely relaxed అంతే ఏమంటుంది ఏం లేదు హ్యాపీ మీ గురించి కొన్ని విషయాలు చెప్పారు అవి నిజాలేనా మీరు కీర్తిని 12 కేజీలు పెంచమన్నారంట ఆయన జిమ్ కి వెళ్ళొద్దన్నారంట ఈయన వెయిట్ పెరగమన్నారట యాంకర్ సుమ అసలు పెట్టొద్దన్నారట లాస్ట్ తప్పు అన్నీ నిజం సో మీరు ఏదైతే కథ అనుకున్నారో అది ఇప్పుడే పిక్చర్ ఫార్మాట్లో వచ్చిన తర్వాత ఆన్ అ స్కేల్ ఆఫ్ 10 హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ ఆల్మోస్ట్ అమ్మయ్యా అది ఇక్కడ కూడా ఆయన ఇంకేమైనా అంటాడా అనొద్దు బాబు ఇక్కడే వచ్చింది ఫుల్ సాటిస్ఫాక్షన్ సినిమా మొదలెట్టినప్పటి నుంచి ఇంకేంటండి మధ్యలో ఏం లేవు మార్చ్ 30th ధూమ్ ధామ్ దసరా చేసేస్తున్నాం అంతే శ్రీరామనవమికి ఇప్పుడు ఇవాళేమో ఉగాది పచ్చడి ఆ రోజు పానకం తాగుతూ ఉంటాం వడపప్పు పానకం ఇప్పుడు ఉగాది పచ్చడి చేయడానికి మిమ్మల్ని పిలిచాము మీరే ఇవాళ మా ఉగాది పచ్చడి స్పెషల్ గెస్ట్ ఆఫ్ ఆనర్ చేసిన వాళ్ళు తప్పితే మీరు అందరూ తినాలి నేను చేస్తాను ఓకే సరే అయితే రండి ప్లీజ్ కమ్ ఈరోజు మన వంటల కార్యక్రమానికి ప్రఖ్యాత వంటల నిపుణులు నాని గారు రావడం జరిగింది మనం ఏం తయారు చేస్తున్నాం దీనికన్నా బెటర్గా నేను చేసేవాడు గ్యారంటీగా అయితే ఇది మామిడి తురుము పులుపు ఎంత దొరికితే అంత దొరికినంత తురుముదాం అంతే దొరకకపోతే తరుముదాం చింతపండు గుజ్జు అలా పోస్తే డ్రెస్ మీద పడకుండా నాకు రేపు కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆగండి ఇలా ఫుల్ కొంచెం వాటర్ ఇవ్వండి అలా ఏసి ఏది చెరుకు ముక్కలు లేవు కాబట్టి ఎవరికి వాళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చేయండి దీంతో పాటు నంచుకు తినండి దీన్ని బాగా కలిపి చెప్తాను కొంచెం వాటర్ తీసుకురానమ్మా చూసారా నాకు ఎలా తెలుసు కలపాలని పాయింట్ బానే పర్లేదు నాని ఇలా ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత మీరు తినకండి నేను బయలుదేరతాను మీరు తినకండి ఇలా ఒక మంచి అందమైన కొమ్మ తీసుకొని ఇది ఒక అదెందుకు నాని It's a decoration, Andy. Oh. It is about the ambience of the dish. It is about the presentation. Ila. Master Chef. Nani. Wow, super. Ugadi pachadi. Presented it. Ippudu na satisfaction kosam mee naluguru. Okay, ala. Tinalani. Sumagare na first ticket. తెలుసు కదా మనం చాలా ప్రీ రిలీజ్ లు ఆల్రెడీ రాజమౌళి గారికి కూడా మహేష్ బాబు గారి సినిమాకి మాట ఇచ్చేసాను తినే ముందు నా ఫస్ట్ టికెట్ తిన్నాక నా ఫస్ట్ వికెట్ అవ్వచ్చు ఫస్ట్ వికెట్ జెర్సీకి అయిపోయింది నేను ప్రసాదం లక్షణాల మైండ్ బ్లోయింగ్ చెప్పానుగా వాళ్ళందరూ తిన్న తర్వాత చెప్తా ఐ థింక్ ఇట్ ఇస్ మైండ్ బ్లోయింగ్ కమ్ నువ్వు తిను ఒకసారి ఏ నేను గెస్ట్లకు ఫస్ట్ పెడతారా చేసుకున్నాళ్ళు తింటారా తిను అది బాగుంటుందా లేదో నేను చూడాలిగా కదా నాకు తెలుసు ఆల్రెడీ నాకు అంచనా అంతే ఐ కిల్ ఇట్ అంచనా కాదు ఇది కాంచనా చెప్పద్దు రియాక్షన్స్ అన్ని లాస్ట్ లో ఇప్పుడు తనకి ఇచ్చేయండి యా క్యూర్ కీర్తి పర్లేదు కొంచెం ఎక్కువ తీసుకోండి మొహమాట పడుతున్నారు మీరు బౌల్తో లేపేయండి శ్రీకాంత్ నాకు తెలిసి టేస్ట్ చూసి ఉగాది దసరా రోజు రిలీజ్ అవుతుంది మా సినిమా ఉగాదిని తప్పకుండా చూడండి అయిపోయింది ఫ్రెష్ చేయండి ఒకసారి మళ్ళీ ఆల్ రీల్స్ మొత్తం రీసెట్ అయింది కదా అది ఉగాది పచ్చడిలో ఉండేటువంటి గొప్పతనం దిస్ ఇస్ వాట్ ఆల్వేస్ This is the thing about the Ugadi Pachadi. Nani, baagundi Nani. Thank you. Baagundi. Thank you. Ante no, it was very sour. Very sour. That is the quality of Ugadi Pachadi. See, you put too much salt. That is also important, no? We called you salt of Dasara. So you have to be salty. పైగా ఏంటంటే ఈ ఉగాది పచ్చడి తీసుకున్నప్పుడు మనకి ఏ రుచి తగిలిందో అదే ఈ సంవత్సరం అంతా తగులుతుందంట బాగుంటుంది అయితే మీరు చెమటోడ్చి పని చేయబోతున్నారు మీరు స్వెట్ ద సాల్ట్ యా అవును మా అందరికి పెట్టి మీరు తినకపోతే ఎలాగా నేను అదో మీకు అందరికి ఒక స్పూనే నేను ఇంటికి తీసుకెళ్తున్నా ఇంటికి తీసుకెళ్ళి పర్లేదు ఇక్కడ తినండి మళ్ళీ ఇంటికి కూడా తీసుకెళ్ళండి ఎలాగో మీకు తయారు చేయడం వచ్చు కదా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఆ దేవుడే నా పక్క అంటానికి ఇది ఎగ్జాంపుల్ చాలు అది సంగతి నేను ఏదేదో వేస్తేనే ఇంత పర్ఫెక్ట్ గా అయిపోయిందంటే నేను కష్టపడి చేసిన సినిమా ఇది పైగా ఆయన అన్ని కరెక్ట్ గా వేస్తే ఇంకెలా ఉంటుంది అది అది లేదు మీరు నిజంగానే బాగా చేశారు కంగ్రాచులేషన్స్ మరొకసారి మీ అందరికి శుభకృతనామ సంవత్సర శుభాకాంక్షలు జనరలీ ఇది ఇక్కడ నుంచి మొదలు పెట్టి శ్రీరామనవమి వరకు కూడా తీసుకుంటారు సమ్ ఔషధం లాగానో ఏదో అనుకుంటాను సో ఇది మీరు అందరూ ఇంటికి తీసుకెళ్లి స్టోర్ చేసి శ్రీరామనవమి వరకు మీ దసరా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మీరు అందరూ తప్పకుండా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈ రిలీజ్ లో కలుద్దాం బై బై అండ్ మరొకసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అదే ఉగాది శుభాకాంక్షలు అది సంగతి ఉగాది